नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़। ప్రజాహితమే అజెండాగా విశాఖ ప్రధాన కేంద్రంగా ప్రగతి భారత్ ఫౌండేషన్ ప్రజా అభ్యుదయానికి అహర్నిశలు శ్రమిస్తోంది। ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి నిండు మనసుతో మరో అద్భుత కార్యాన్ని భుజాన్నేసుకున్నారు। కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ కట్టడికి నిరంతరం శ్రమిస్తున్న విజయసాయి రెడ్డి ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా కోవిడ్ రోగులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించి ఔరా అనిపించుకున్నారు। కరోనా కల్లోలం సృష్టిస్తుంది, కంటికి కనిపించని మాయదరి కరోనా వైరస్ బారిన పడి జనం వెలవిల్లాడుతున్నారు। రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి। మరోవైపు కోవిడ్ కేర్ సెంటర్లో ఆక్సిజన్ కొరతతో పరిస్థితులు విషమిస్తున్నాయి। ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కరోనా రోగులకు అత్యుత్తమైన ప్రమాణాలతో కూడిన వైద్యం అందించేందుకు ముందుకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మానవీయత చూపించారు। ప్రగతి భారత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సకల సదుపాయాలతో కూడిన కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు। ఉత్తరాంధ్రపై అమితమైన ప్రేమానురాగాలతో నిండు మనసున్న విజయసాయి రెడ్డి కోవిడ్ నియంత్రణకు నడుం బిగించి కేర్ సెంటర్ ఏర్పాటు చేయడంతో విజయసాయి రెడ్డిపై ఉత్తరాంధ్ర ప్రజలు జేజేలు పలుకుతున్నారు। ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ప్రగతి భారత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆంధ్ర మెడికల్ కాలేజ్ సిబ్బంది సహకారంతో శీలానగర్ వద్ద కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయించారు। ఈ కేంద్రాన్ని అన్ని మౌలిక సదుపాయాలు 300 పడకల సామర్థ్యంతో నిర్మించారు। ఈ కోవిడ్ కేర్ సెంటర్లో అన్ని పడకలకు నిరంతరం ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు। ఇందుకోసం 12,000 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ సరఫరాకు మౌలిక సదుపాయాలు కల్పించారు। 1,3750 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన 6.5 లీటర్ల ట్యాంకర్లు 2, ఒక్కొక్కటి 10 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన 200 సిలిండర్లు ఏర్పాటు చేశారు। శీలానగర్లో ఏర్పాటు చేసిన ప్రగతి భారత్ ఫౌండేషన్ కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది। ఇక్కడ జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రులు ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబులతో కలిసి విజయసాయి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు। అనంతరం కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రగతి భారత ఫౌండేషన్ ద్వారా కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసిన విజయసాయి రెడ్డిని అభినందించారు। మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు। ప్రమాణాలతో ఉన్నటువంటి సదుపాయాలను కల్పిస్తూ పేద ప్రజల యొక్క ఆరోగ్యమే మహాభాగ్యంగా పరిగణిస్తూ ఈరోజు ఎంత ఖర్చైనా కూడా పర్వాలేదు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు విశాఖపట్నంలో ఈ యొక్క ప్రగతి భారత్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహకారంతో ఈ యొక్క ఆక్సిజన్ బెడ్స్, ఆక్సిజన్ ఎనేబుల్డ్ బెడ్స్, 300 బెడ్స్ కోవిడ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి ప్రతి 300 బెడ్స్ కూడా ఆక్సిజన్ సదుపాయం కల్పించడం అయింది। గతంలో కొన్ని అనుభవాల వల్ల ఈ యొక్క ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా కంటిన్యూస్ సరఫరా అన్నటువంటిది చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో వివిధ రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది। ముందుగా ఈ యొక్క కోవిడ్ సెంటర్ ప్రారంభించేటటువంటి దానికి ముందు ప్రత్యక్షంగా నేను కేజీహెచ్ హాస్పిటల్ ని, విమ్స్ హాస్పిటల్ ని, అక్కడ ఉన్నటువంటి వైరాలజీ ల్యాబ్ ని, 104 సెంటర్ ని అన్నింటినీ కూడా విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క విశాఖపట్నంలో ఇక్కడ రాజధాని రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రజలకు అందుబాటులో ఈ యొక్క 300 పడకల బెడ్ కోవిడ్ సెంటర్ ఆక్సిజన్ బెడ్స్ అవసరం అన్నటువంటి దాన్ని భావించి గుర్తించి ఈ యొక్క దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది। దీనికి అడిగిన వెంటనే ఈ యొక్క వికాస్ ఎడ్యుకేషన్ సెంటర్ వారు ఈ యొక్క బిల్డింగ్ ఇవ్వడం జరిగింది। దీనికి చాలా సదుపాయాల్ని అన్నింటినీ అనుక్షణం దగ్గరుండి చూసుకుంటూ మా యొక్క ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉమేష్ గారు, గోపినాథ్ రెడ్డి గారు, మన రమణ గారు, బాలాజీ గారు ప్రతి ఒక్కరు కూడా వారు
చేయగలిగిన సామర్థ్య వారి వారి శక్తి సామర్థ్యాలందరికీ అన్నిటి కూడా కొట్టి ఈరోజు పనిచేస్తున్నారని జరుగుతోంది. అందరూ కూడా ఈ కోవిడ్ కేర్ సెంటర్కి సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి దీని పరిస్థితుల గురించి చాలా వివరంగా చెప్పారు. నేను కూడా చాలా అసలు ఆశ్చర్యపోయాను వారు చెప్పినటువంటి విషయాలు అన్నింటినీ కూడా వింటుంటే. ప్రత్యేకించి ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఇక్కడున్నటువంటి పేషెంట్లకు అందరికీ కూడా ఆక్సిజన్ అందించేటువంటి అంశంలో ఎంత జాగ్రత్త తీసుకున్నారో అన్న విషయం అంతా కూడా వింటూ ఉంటే అసలు ఇతర ఆసుపత్రులకు సంబంధించి కానీ కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధించి కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఈ చెదురుపదల సంఘటనలు కూడా ఆక్సిజన్ సరఫరా విషయంలో జరగకుండా ఉంటుంది అన్న ఆలోచన కూడా వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. అన్ని ప్రాంతాలలో కూడా కొన్ని వందల కోట్ల రూపాయలతో ఆక్సిజన్ సరఫరా విషయంలో కానివ్వండి, లేకపోతే ఆక్సిజన్కి సంబంధించి ఏదైనా పైప్ లైన్లకు సంబంధించి ఏదైనా రిపేర్లు ఉంటాయి చేంజ్ చేసేటువంటి అంశంలో కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాలలో కూడా ఏదైతే మార్గదర్శకాలు తీసుకుంటూ ఉన్నామో అవే మార్గదర్శకాలు ఈ కోవిడ్ కేర్ సెంటర్లో కూడా తీసుకుని ఎక్కడ కూడా ప్రముఖంగా ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఎవరికి ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఒక ఆసుపత్రిలో కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్కి సంబంధించి సరఫరాకు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అన్ని జాగ్రత్తలు కూడా ఈ కోవిడ్ కేర్ సెంటర్లు కూడా తీసుకుని మరి పేషెంట్ల భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి మరి ట్రస్ట్ సభ్యులకు మరి విజయసాయి గారికి నా ప్రత్యేకమైనటువంటి మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. వారు చెప్తా ఉన్నారు ఇప్పటివరకు కూడా ప్రతి బెడ్కు కూడా ఆక్సిజన్ పైప్ లైన్ వేయడం విశాఖ మండలంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా పెద్ద విజయసాయి గారు తీసుకున్న ఈ ఇనిషియేటివ్ ఈ కోవిడ్ సెంటర్ని చూసినప్పుడు పెద్ద మనసు ఉన్నవారు చేయాల్సింది కదా, ఇంత గొప్ప ఏర్పాటు కదా అనిపించింది. వారికి అందరూ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. 300 బెడ్స్తో అన్ని సదుపాయాలు ఇప్పుడే మేము చూసాం. 3 లేయర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటరు సిలిండరు పైప్ లైను 2 లేయర్స్ పెద్ద స్టోరేజ్ ట్యాంక్స్ అది కాకుండా మళ్ళీ సెపరేట్ ఆక్సిజన్ సిలిండర్స్ని స్టోరేజ్ కెపాసిటీ కోసం పేషెంట్ వివరాలు ఇప్పటికప్పుడు అందిస్తూ ఏమైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఫెసిలిటీ ఉండాలి అని మార్గ నిర్దేశం చేస్తామన్నారు, అది అక్షరాస్యంగా ఇక్కడ కనిపించింది అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. పెద్ద మనసు ఉండాలి, తమరు ఉండాలి, ప్రజల పట్ల పూర్తి స్థాయిలో అంకితభావం ఉండాలి. అవి ఉన్నప్పుడు మాత్రం ఈ చేయగలుగుతాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రగతి భారత్ ఫౌండేషన్ చేస్తున్నందుకు పెద్ద విజయసాయి గారికి మనస్ఫూర్తిగా మద్దతుద్దాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొదటి దశ కోవిడ్ వచ్చినప్పుడు ఇదే ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మందికి అన్ని రకాల నిత్యావసర వస్తువులు మందులు పంపిణీ చాలా చూసాం. ఆ రోజు లోడ్ సంస్థ వచ్చింది అనమాట. నిరంతరం రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు JLTV న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంటల సింబల్ను క్లిక్ చేయండి.